नमस्ते नेनु रजाक प्रस्तुतम सोशल मीडिया लो वीडियो अयिते वैरल अवुतुंदि कल्याण दिलीप शंकर की महासेन राजेश की उन्नटुवंटि गोडवे एंटि कल्याण दिलीप गारु अंत असहनंतो मात्लाडडानिकि रीजन एंटि ఎప్పుడు లేంది ఇంత అసహనానికి లోనే ఈ మధ్య కాలంలో గత కొన్ని ఏళ్లుగా అలా కనిపించలేదు కళ్యాణ్ దిలీప్ గారు మొట్టమొదటిసారి అంత అసహనానికి లోనే పైగా ఆయనకి అనారోగ్య సమస్య ఏదో ఉన్నప్పటికీ కూడా బయటికి వచ్చి స్పందించారంటే దానిలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి ఎందుకోసం స్పందించాల్సి వచ్చింది నాకు అర్థం కాని విషయం ఏందంటే కళ్యాణ్ దిలీప్ శంకర్లో ఎందుకో అతనిపై ఒక తక్కువ అంచనా ఉన్నట్టయితే నాకు అర్థమవుతది అద్భుతమైన వాక్పటిమ పవన్ కళ్యాణ్ అంటే కోసుకునేటటువంటి వ్యక్తిత్వం అంటే పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చేటటువంటి వ్యక్తిత్వం 2014 జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి నాకు తెలిసినరకు జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఈ రోజు వరకు జెండా పట్టుకొని నడుస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరు ఏ విధంగా టార్గెట్ చేసినా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు రియాక్ట్ అవుతారో లేదో తెలియదు కానీ జనసేన పార్టీ తరపున నియోజకవర్గాల్లో లాస్ట్ ఎలక్షన్స్ లో బి ఫార్ములా తీసుకున్నటువంటి వ్యక్తులు రియాక్ట్ అవుతారో లేదో తెలియదు కానీ కళ్యాణ్ దిలీప్ మాత్రం రియాక్ట్ అవుతారు అది ఎవరు తిట్టినా సరే గుడివాడ అమ్మనాథ్ తిట్టిని అమ్మడ రాంబాబు తిట్టిని కాపు సామాజిక వర్గాన్ని తిట్టిని రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరైనా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిని ఇంకెవరైనా తిట్టనే కళ్యాణ్ దిలీప్ రియాక్ట్ అవుతాడు కత్తి మహేష్ గొడవ దగ్గర నుంచి ఈ రోజు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే పెన్ని నాని వరకు కళ్యాణ్ దిలీప్ వివిధ సందర్భాల్లో వెంటనే రియాక్ట్ అయ్యేటటువంటి వ్యక్తి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారిని రోజా ఏదో అందని చెప్పేసి తీవ్రస్థాయిలో అటాక్ చేశాడు అసలు కళ్యాణ్ దిలీప్ ని ఎందుకు అధికార ప్రతినిధిని చేయలేదో నాకైతే అర్థం కాదు అంటే జనసేన పార్టీలో కష్టపడి పని చేసే వాళ్ళకి స్థానం లేదా అనే క్వశ్చన్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకైతే సరే మరి ఇంత మాట్లాడడానికి మీకు ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏందంటే జనసేన పార్టీ అనేది 2014 మార్చి 14 ను పుట్టిన పార్టీ నేను 2013 లో బీటెక్ ఫస్ట్ ఇయర్ 2014 లో జనసేన పార్టీ పెట్టే టైం కి నేను చదువుతుంది బీటెక్ సెకండ్ ఇయర్ సో నేను ఈ ఛానల్ పెట్టింది 2016 ఆ టైం లో అంటే జనసేన పార్టీ ఆవిర్భవించిన 2 సంవత్సరాలు నేను ఈ ఛానల్ పెట్టడం అయితే జరిగింది అన్నమాట సో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా 2013 లో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ 2014 లో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది నా బీటెక్ సెకండ్ ఇయర్ లో సో అప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా ఆ ఫ్యానిజమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఆ అప్పుడు ఉన్నటువంటి సినిమా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఎఫెక్ట్ కావచ్చు ఫ్యానిజం కావచ్చు ఫ్యాన్ వార్స్ కావచ్చు వీటన్నిటిని కూడా చూసినటువంటి వ్యక్తిని కాబట్టి పవన్ కళ్యాణ్ వెనుక ఎవరు ఎలా నడిచారు ఏ విధంగా నడిచారు వాళ్ళ దారులు ఎవరు వేసుకున్నారు ఈ రోజున మీరు అవునన్న కదన ప్రసాద్ చిగిలి సెట్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా కళ్యాణ్ దిలీప్ మాదిరిగానే పనిచేశాడు అదేవిధంగా విప్లవ తమిళన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇతను కూడా అప్పటి నుంచి డీవియేట్ అవ్వకుండా తన సంఘీభావం తెలుపుతూ వచ్చాడు అదేవిధంగా మన నాగిరెడ్డి విష్ణువర్ధన్ నాగిరెడ్డి అతను కూడా ఉన్నాడు అతను ఇంతకుముందు యుఎస్లో ఉండేవారు అనుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు విష్ణు నాగిరెడ్డి ఆయన కూడా పవన్ కళ్యాణ్ వైపు గలాన్ని వినిపించేవారు మీరు చూడండి పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను వీళ్ళని చూస్తూనే ఉన్నా ఎందుకంటే నేను చెప్పా కదా నేను ఫ్యానిజమ్స్ చూశాను సోషల్ మీడియాలో వార్స్ చూశాను ఆ టైంలో ఉన్నటువంటి అభిమానం పెచ్చ చూశాను ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చి పాలిటిక్స్ అంటే ఏంటి సినిమా అంటే ఏంటి రాజకీయాలు అంటే ఏంటి అవన్నీ కూడా పార్టీ పెట్టిన తర్వాత నుంచి వరుసగా చూసుకుంటూ వచ్చాను నాకు 2014 పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావం చెందిన తర్వాత మన ఒపీనియన్స్ తెలియజేయాలా అనే ఉద్దేశంతో వీడియోస్ చేయడం మొదలెట్టాను అప్పటి నుంచి ఈ రోజు వరకు జనసేన పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారో ఎంతమంది వచ్చారో తెలియదు కానీ అంటిపెట్టుకుని ఒక జలగా మాదిరి అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ శంకర్ అతనిపై అనేక రకాల నిందలు వేశారు అతనికి ఒకనొక టైంలో నాకు ఇంకా గుర్తుంది ఏదో ఒక కేసులోనో దేనిలోనో ఇష్యూలోనో దొరికితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ వచ్చింది దాన్ని ఏమని రిలీజ్ చేశారు తెలుసా కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదని రాశారు జనసేన పార్టీ తరపున వకాల్త పుచ్చుకొని అతనిపై ఎన్ని కౌంటర్ అటాకులు చేస్తున్నా ఎవడెంత తిడతన్నా ఎవడెంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అతని ఒకనొక టైంలో అతనిపై అటాక్స్ జరుగుతున్నా వాటన్నిటినీ సోలోగా డీ కొట్టాడే తప్ప సోలోగా కష్టపడ్డాడే తప్ప ఆ అగ్రెసివ్నెస్ తో ముందుకెళ్లాడే తప్ప ఏనాడు కూడా నన్ను జనసేన పార్టీ గుర్తించట్లేదు పవన్ కళ్యాణ్ గారు గుర్తించట్లేదు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు లేకపోతే నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు పార్టీ నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఏ రోజు కూడా పడలేదు ఎందుకంటే ఒక పిచ్చ అభిమానం
ఒక వ్యక్తిపై మనకు ఒక పెద్ద అభిమానం ఉంటే ఆ వ్యక్తి నుంచి దూరం జరగాలంటే ఏదైనా బలమైన కారణం మనకు కావాలి. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలాంటి బలమైన కారణం ఏం పొందుతాం మనం? పొందలేం. కాబట్టి అతని నుంచి వదలలేని పరిస్థితి. ఇదే కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తి నేను మహా అయితే మెసేజ్ చేస్తుంటా 1-2 సార్లు అంతే తప్ప ఆయనకు గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా. అయితే ఇదే కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తి ఏ టీడీపీలోనో ఏ వైసీపీలోకి వెళ్ళి, ఉదాహరణకు వైసీపీలోకి వెళ్ళి ఇటు జనసేన పార్టీని టీడీపీ పార్టీపై ఎక్కుపెట్టి ఈ 10 ఏళ్ళు కనుక పనిచేసి ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే బీఫామ్ కొట్టేవాడు, బీఫామ్ సంపాదించేవాడు, అంత దమ్మున అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, వాక్చాతుర్యం, అద్భుతమైన నాలెడ్జ్, ఏ సబ్జెక్టు పైనైనా పర్ఫెక్ట్గా మాట్లాడగల దమ్ము, ధైర్యం, సత్తా. తను డిబేట్లో కూర్చుంటే ఎదుటి వ్యక్తి డిబేట్లో మాట్లాడాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్లాడు. కళ్యాణ్ దిలీప్ శంకర డిబేట్లోకి వచ్చి కూర్చుంటున్నాడంటే అపోజిషన్ పార్టీకి బ్యాండ్ అన్నట్టు అలాంటి డిబేట్లు చేశాడు. దాదాపు 150-200 డిబేట్ వరకు వెళ్ళినట్టున్నాడు. జనసేన పార్టీ అఫీషియల్గా చెప్పకపోయినా ఆ పార్టీకి ఆ టైంలో ఎవడు కూడా క్యాడర్ లేదు, కార్యకర్త లేదు, ఎవడెటున్నాడో తెలియదు. అసలు ఆ పార్టీకి అధికార ప్రతినిధులు లేరు. పైగా ఏంటంటే అధికార ప్రతినిధుల కోసం అని చెప్పేసి, డిబేట్లో మాట్లాడడానికి కోసం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా క్లాసులు ఇప్పేస్తున్నాం, అది ఇప్పేస్తున్నాం, ఇది ఇప్పేస్తున్నాం అని చెప్పేసి, ఏయో టెస్టులు పెడుతున్నాం అని చెప్పేసి కాలయాపన జరుగుతున్న టైంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే ఒక వ్యక్తి మాత్రమే బయటకు వచ్చి జనసేన పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని ఆ పార్టీ జస్ట్ ఒక కార్యకర్తగానే, నాయకుడు కూడా కాదు, ఒక కార్యకర్తగా బయటకు వచ్చి అంత చేసినటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ శంకర. ఈ రోజుకి కూడా అతను గుర్తింపు ఉందని నాకైతే ఏమాత్రం కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ప్రతి పార్టీలోనే బయటికి చెప్పుకుంటే సిగ్గుచేటు. అది వైసీపీలో ఉంటాయి, టీడీపీలో ఉంటాయి, జనసేనలో ఉంటాయి. అంటే మన పక్కన ఉన్న ఎదుగుతున్నాడంటేనే సహించలేని రోజులు. కాబట్టి పార్టీలోకి ఉండి పవన్ కళ్యాణ్ దగ్గర మంచి మనల్ని పొందుతాడు, లేదంటే పైకి వస్తాడు, మనందరిని కూడా చీల్చుకొని తన వాక్పటిమతో లేదంటే తన శక్తి సామర్థ్యాలతో ముందుకెళ్తాడు, తను ఒక ఎదుగుతాడు, తను ఒక లీడర్గా వెళ్తాడు అనుకుని తనని చిదిమేయాలని, నలిపేయాలని, చింపేయాలని చాలామంది చూసేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఇది సహజం, ఇది సర్వసాధారణ మానవ సమాజంలో. ఇది కళ్యాణ్ దిలీప్పై స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. అతను తప్పు చేయలేదని అందరికీ తెలుసు. ఏది ఎలక్షన్ కేసులో తనపై అనవసరమైన ఒక దొంగ ఎఫ్ఐఆర్ కట్టారని కూడా తెలుసు. దాన్ని నిరూపించుకొని బయటకు వచ్చాడు. తాను తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్ అయ్యాడు. సో తన లైఫ్లో ఈ పాలిటిక్స్ కారణంగా పడినటువంటి బురద అంతా ఇంత కాదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కారణంగానే నువ్వు ప్రస్తుతానికి పాలిటిక్స్లో ఓకే ఉండు, కానీ ఏంటంటే నీ యొక్క గోల్ అనేది ఒక దానిపై పెట్టు, దానిలో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు, ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి రా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒకనొక వీడియోలో చెప్పినట్టున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కళ్యాణ్ దిలీప్ శంకర్ కలిసినప్పుడు, సో పవన్ కళ్యాణ్ గారు ఈయనతో మాట్లాడిన సందర్భంలో, సో ఈ విషయాలు చెప్పడం కారణంగా ఆ తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్ అయి ఆ స్థాయికి ఎదిగారు. ఇప్పటికీ కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని తిట్టినా ఆ ఓఎల్ఎక్స్ కేసు గురించి, అది అసలు లేదు, అది ఒక ఫేక్ కేస్, దాన్ని కొట్టేశారు, దాంట్లో ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అడ్డగోలుగా అతను ఆ టైంలో అతని డాటర్, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉంటే అతను గడ్డ మీద చేపించుకోకూడదని చెప్పేసి ఏదో మొక్కుతో ఉంటే ఆ విధంగా ఫోటోలు తీసి ఎదురుగా ఒక గన్స్ పెట్టి బుల్లెట్, అది ఫేక్ గన్స్ అనమాట, అవి రియల్ గన్స్ కాదు, పేపర్ బుల్లెట్స్ లాంటి మెయిన్ చేసేటటువంటి గన్స్ అని కూడా బహుశా. సో అతను కూడా చాలా సందర్భాలు చెప్పాడు, అలాంటి సిచ్యువేషన్లో ఆ ఫోటోలు తీసి బయటకు వస్తే జనసేన పార్టీ నాకు సంబంధం లేదని చెప్పింది. సో ఈ రోజు నేను ఇలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, మనం చూస్తున్నాం కేతం రెడ్డి, వినోద్ రెడ్డి ఈ రోజు రేపు వెళ్ళిపోతాడు వైసీపీలోకి వెళ్ళిపోతాడని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. బీఫామ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, చాలామందికి బీఫామ్లు ఇచ్చారు. కళ్యాణ్ దిలీప్ శంకర్కి బీఫామ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ముక్కు మొహం తెలియని వాళ్ళు, ప్రజల్లో గట్టిగా స్పష్టంగా మాట్లాడినటువంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ని చివరాఖరికి విభేదించినటువంటి జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులకు కూడా ఉన్నటువంటి రెస్పెక్ట్ ఈ రోజున జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ దిలీప్ గారికి ఉందంటే నాకైతే ఒకంత తక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు అంత ఉంటే కనుక అంత వాక్పటిమ పెట్టుకొని, అంత అగ్రెషన్ పెట్టుకొని, పార్టీ అంటే రక్తం చిందించే స్థాయి, అంటే పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు అర్పించేటటువంటి వ్యక్తులు అంటారు కదా, అలాంటి కోటాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీ కోసం ఈరోజున కామనర్ లైబ్రరీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టి
పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదైనా డీ కొడితే జనసేన పార్టీ ఫేమ్ని ఎవరైనా తగ్గించాలని చూస్తే సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దల్ని సైతం విభేదించి డీ కొడుతున్నటువంటి వ్యక్తికి ఈరోజుకి కూడా ఏం లేదన్నమాట. సో ఇది ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి భావం నాకు అది అర్థమైంది. ఇన్నేళ్ళు ఒక వ్యక్తి కష్టపడితే ఇన్నేళ్ళుగా నేను ఒక పార్టీ కోసం ఆయన బయట చెప్పబోయినా ఉన్నటువంటి ఇంటెన్షన్ అయితే నాకు స్పష్టంగా అనిపించింది. గుర్తించాలి కదా ఒక పార్టీ అనేది. మహాసేన రాజేష్ జనసేన పార్టీలోకి వద్దామని చెప్పేసి అనుకున్నాడు, రానిలేదు. తోసేశారు బయటికి. రకరకాల నాయకులు వద్దామని చెప్పేసి అనుకుంటారు, రానీరు, తోసేస్తారు. జనసేన పార్టీని బలపడినియ్యరు. ఇలాంటి కళ్యాణ్ అసలు కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తి ఈ జనసేన పార్టీ కాకుండా టీడీపీకో వైసీపీకో భజన కొట్టి ఇంత అగ్రెసివ్తో ఇదే అటాక్ మోడ్తో ఉంటే కనుక ఈ పార్టీకి ఒక 50 కోట్లు 60 కోట్లు డబ్బు సంపాదించి పెట్టుకుంటే కనుక ఏదో ఒక ప్లేస్లో ఎమ్మెల్యేగా నిలబెడతారు. అది పరిస్థితి. కానీ జనసేన పార్టీలో మాత్రం అలాంటి వర్కౌట్ కావు. ఇక మహాసేన రాజేష్ గను కళ్యాణ్ దిలీప్ శంకర్కి ఉన్నటువంటి గొడవ ఏంది. సో కళ్యాణ్ దిలీప్ గారు వచ్చేసి ఒక వీడియో చేయడం జరిగింది. అదేంటంటే నీవు నేర్పిన విద్య విద్యయే నేరజాక్ష అని చెప్పేసి. దీనిలో ఏం చెప్పారంటే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఉన్న సందర్భంలో ఆయన యొక్క వ్యవహార శైలి కావచ్చు, ఆయన యొక్క రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా ఆయన స్టేలుపై కావచ్చు, ఆయన ఆయన ఉన్నటువంటి చుట్టూ వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి విధానానికి సంబంధించి కర్ర ఇరగకుండా పాము చావకుండా ఏదో శుతిమెత్తనంగా కళ్యాణ్ దిలీప్ గారు చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు టీడీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మహాసేన రాజేష్ వచ్చేసి ఇదే అంశంపై కళ్యాణ్ దిలీప్కి కౌంటర్ అటాక్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆయన ఏం చెప్తున్నాడంటే కళ్యాణ్ దిలీప్ గారు మాట్లాడినటువంటి మాటలపై తనదైన శైలిలో అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. టీడీపీని అంటే చంద్రబాబు నాయుడిని అంటారా, టీడీపీ పార్టీని అంటారా, ఒక పక్క పొత్తులో ఉన్నాం కదా అంటూ అటాక్ స్ట్రాటజీ అవలంబించాడు. ఒక పక్క పొత్తులో ఉన్నారు. ఆయన మాట్లాడిన కళ్యాణ్ దిలీప్ మాట్లాడింది మాత్రం చాలా స్పష్టంగా దానిలో ఉన్నటువంటి హెవీ రేంజ్కి వెళ్లకుండా మీడియం లెవెల్లో జనానికి అర్థమయ్యే భాషలో తన యొక్క చెప్పడం అయితే జరిగింది విధానాన్ని. ఆ రోజున ఎక్కడదాకా ఎందుకు మన ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలు లేదంటే యూత్ మొత్తం కూడా స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వస్తారంటే ఆనాడు చంద్రబాబు చేసినటువంటి స్టేట్మెంట్స్ గుర్తున్నాయా? ఏమన్నారు? మీ పిల్లలు కనుక రోడ్డు మీదకి వస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోద్దు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలో పెడతాం. మరి ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరిని బొక్కలో పెడతాం అన్నారు? యూత్ దేనికోసం బయటకు వస్తానంది? ప్రత్యేక హోదా కోసం. ఇప్పుడు అటాక్ చేయడం మొదలెడితే కనుక టీడీపీని ఈ టైంలో అటాక్ చేయడం మొదలెడితే కనుక ఇంకా దరిద్రంగా తయారవుతుంది. సో మహాసేన రాజేష్ వచ్చేసి కళ్యాణ్ దిలీప్ శంకర్కి కౌంటర్ అటాక్ చేయడం అయితే జరిగింది. ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించి ఒక అధికార ప్రతినిధి స్థాయి కూడా లేనటువంటి వ్యక్తి ఇన్నేళ్లుగా కష్టపడి సాధించింది ఏందా అంటే ఎవరితో పడితే వాడితో మాటలు పాడడం, నిందలు పాడడం. మరి ఈ జనసేన పార్టీ నాయకులు గుర్తించిద్దో లేదో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఈ పార్టీలోకి ఎవడు రాడు. నేను ఓపెన్గా చెప్తున్నా, జనసేన పార్టీలోకి రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు కొంతకాలం ఉండి జంప్ అవుతారు. ఎవరైనా సరే జంప్ అవుతారు. మీరు చూడండి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చారు జనసేన పార్టీలోకి? ఎంతమంది వెళ్ళిపోయారు? జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, తర్వాత ఆయన పేరు మన విజయబాబు, తర్వాత చింతా పార్థసారథి, అదేవిధంగా చాలామంది, ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, కాపు సామాజిక వర్గం నుంచి చాలామంది వచ్చారు. వీళ్ళందరికీ జనసేన పార్టీలో ఒక స్థానాన్ని కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తులు అంటే వద్దన్న చీకొట్టిన అదే పార్టీతో అంటిపెట్టుకుంటున్నారనే ఒక తక్కువ భావనో లేదంటే చులకన భావనో తెలియదు. కానీ కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి వ్యక్తికి ఈరోజుకి కూడా అవమానం జరుగుతూనే ఉంది పార్టీలో. మరి దీన్ని జనసేన పార్టీ రెక్టిఫై చేస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే నాయకులు వస్తున్నారు పోతున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఈ ఎలక్షన్స్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనుక మన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నెల్లూరుకి సంబంధించి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఏం జరుగుతుంది అంటే నారాయణ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా ఆయనకి సీటు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. సో అప్పుడు మనం చూస్తే కనుక ఈయనకి రాదు, ఎవరో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి రాదు. ఆ వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్కి ఛాన్స్ వచ్చిందో లేదో తెలీదు. సో ఇలాంటి సందర్భంలో ఆయన జంప్ అవుతాడు అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తులు పదవులు ఇవ్వలేదని ఈ పార్టీకి వైసీపీలోకి టీడీపీలో జంప్ అయితే కనుక
ఇంత పరిస్థితి ఉండేది కాదు. ఇంకో విషయం చెప్తా, మీడియా విషయంలో కూడా ఏ మీడియా కూడా కావాలని కక్షగట్టి పగగట్టి వ్యతిరేకత బురద జల్లదు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థ లాభాల కోసం మాత్రమే. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి భజన కొట్టిన మీడియా 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలవగానే ఎందుకు టర్న్ అయిపోయింది? వాళ్ళ సామాజిక వర్గానికి కొన్ని సంబంధించినటువంటి కొన్ని ఛానల్ కూడా అప్పటి వరకు టీడీపీకి బాగా కలుగుతున్నటువంటి ఛానల్స్ ఈ రోజున ఎందుకు టర్న్ అయిపోయినాయి? ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభాల కోసం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది నేతలు పదే పదే ఎందుకు తిడుతున్నారు? వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం. అదే వ్యక్తిగత లాభం కనుక కళ్యాణ్ దినీప్ లాంటి వ్యక్తి చూసుకుంటే గనక, అంత హార్డ్ కోర్ ఫ్యాన్ చూసుకుంటే గనక, జనసేన పార్టీ అంటే పంచి ప్రాణాలు ఇచ్చేటటువంటి వ్యక్తి చూసుకుంటే గనక, వైసీపీలోకి వెళ్ళి అటాక్ మోడ్ స్టార్ట్ చేస్తే గనక జనసేన పార్టీపై లేదంటే టీడీపీ పార్టీపై, వాళ్ళు ఈ పార్టీకి సముచిత స్థానం అయితే, వాళ్ళకి ఒక గౌరవం అయితే ఆ పార్టీలో ఉండేదన్నమాట. సో మాటలు అనేవి భవిష్యత్తులో కనుమరుగైపోతాయి. పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులందరూ కూడా కనుమరుగైపోయారు, అదేవిధంగా వాళ్ళ మాటలు కూడా కనుమరుగైపోయినాయి. అలాగే కళ్యాణ్ దిలీప్ ఒకవేళ జనసేన పార్టీపై అటాక్ మోడ్ స్టార్ట్ చేసి వైసీపీలో ఉండి చేస్తే గనక ఆ మాటలు ఒకనొక టైంకి కనుమరుగైతాయి. కానీ తనకంటూ తన రాజకీయ భవిష్యత్తే కావాలనుకుంటే తనకంటూ ఒక పొజిషన్ వచ్చిండేది. ఈ రోజున మహాసేన రాజేష్ని టీడీపీ ఎందుకు తీసుకుంది? దేనికోసం తీసుకుంది? నిన్నగాక మొన్నే కదా వెళ్ళింది, ఎందుకోసం తీసుకున్నారు? మరి కళ్యాణ్ దిలీప్ శుంకర విషయంలో ఏం జరుగుతుంది? ఇలా ఈ కళ్యాణ్ దిలీప్ అనేవి కాదు, ఇంకా చాలామంది కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు కనిపించినటువంటి, అంటే వాళ్ళు గుర్తింపు కోరుకోవట్లేదు. ఎందుకంటే పార్టీ నుంచి గుర్తింపు రాదు వాళ్ళకి. సో అదనమాట, ఈ లొసుగులు ఈ బొక్కల గురించి మాట్లాడడం సబబు కాదు. అయినప్పటికీ ఏంటంటే, ఎక్కడో గుర్తించాల్సినటువంటి వ్యక్తుల విషయంలో గుర్తింపు జరగటం లేదు అనే ఒక భావన అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఈ రోజున మహాసేన రాజేష్ కళ్యాణ్ దిలీప్ శుంగర మాటలపై ఆ స్థాయిలో అటాక్ చేశారంటే జనసేన పార్టీలో తనకంటూ ఒక స్థాయి ఒక గుర్తింపు లేదు కాబట్టే ఆయన మాట్లాడగలిగారు అనేది ఈ సందర్భం ద్వారా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. మరి జనసేన పార్టీ దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.